అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గింజ రచయిత కొంగే సుధాకరరావు గారు ఇక కథలోకి వెళితే రోజు ఆఫీస్కు సెలవు కావడంతో బెడ్రూమ్లో ఒంటరిగా నడుం వాల్చా నడుం వాల్చానన్న మాటే కానీ మధ్యాహ్నం నిద్రపోయే పాడు అలవాటు నాకు అసలు లేదనే చెప్పాలి పత్రిక పేజీలు తిరిగేస్తున్న పక్కింటి ఆంటీ సుబ్బమ్మగారు మా ఆవిడ కోసం వచ్చినట్లుంది ఏంటి మీనా వంట అయిపోయిందా ఆంటీ ప్రశ్నించింది ఇప్పుడే అయ్యిందాంటి భోజనాలు కూడా పూర్తయ్యాయి రండి లోపల కూర్చుందాం అంటూ మా ఆవిడ పైకి ఇష్టం లేకున్నా ఆమెను ఆహ్వానించింది ఓ గిన్నెడు చక్కెర ఉంటే ఇస్తావు వచ్చేవారం ఇస్తా అంది ఓ అదేం భాగ్యం ఇదిగో ఇప్పుడే తెస్తా వంటింట్లో నుంచి చక్కెర తెచ్చి ఇచ్చింది మా శ్రీమతి మీనాక్షి ఆమెకు పౌర సరఫరాల శాఖ మంత్రి పదవి వస్తే బావుండు అనిపించింది ఇవాళ ఆఫీస్కు సెలవటగా మొదలుపెట్టింది ఆంటీ అవునాంటీ మావారు పడుకున్నారు మన పొరిగింటి రాధమ్మ ఉంది చూసావా ఏమైంది అంటీ ఆవిడకి అబ్బే ఆవిడకేమవుతుంది నిక్షేపంలో ఉంది ఆవిడ కూతురే ఏమైంది ఆవిడ గారి అమ్మాయికి ఆవిడ తన కూతుర్ని కాస్త అదుపులో పెట్టదు అవ్వా ఏం చెప్పను పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఎప్పుడూ షికారులు చేస్తూ ఉంటుంది కాస్త వివరంగా చెప్పండి ఆంటీ మా ఆవిడ ప్రశ్నించింది కుతూహలంగా నాకు ఒళ్ళు మండుతోంది ఈ ఆడవాళ్లకు ఏదో చాడీలు చెప్పుకోకపోతే అసలు టైంపాస్ కాదేమో అనిపించింది నాకు మొన్న ఎవరో కుర్రాడు వాళ్ళ ఇంటికి వచ్చాడు కాలేజీలో ఫ్రెండట అమ్మో అమ్మో అతను వచ్చి రాగానే రాతమ్మ కూతురు వాడితో కలిసి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది ఏమైనా పని పడిందేమో వెళ్ళుంటుంది అనుకున్నాను అర్జెంటు పనా పాడా ఓ అమ్మాయి అందున పెళ్లి కాని అమ్మాయి ఓ కుర్రాడితో కలిసి వెళ్ళడం నాకేమంత నచ్చలేదు ప్రేమించుకుంటున్నారేమో వారిద్దరూ మా శ్రీమతి అందుకు సమర్థిస్తున్నట్లుగా అంది ప్రేమ పాడా కూతురికి బుద్ధి లేకపోతే పోయింది వాళ్ళమ్మకైనా ఉండొద్దు వయసు వచ్చిన పిల్ల అలా ఏ కుర్రాడితోనూ కులుకుతుంటే నలుగురు ఏమనుకుంటారన్నా కనీసపు విచక్షణ జ్ఞానం లేదు ఛాచా ఏం కలికాలమో విసుక్కుంది సుబ్బమ్మంటి ఎన్ని రోజుల నుంచి సాగుతోంది ఈ వ్యవహారం ప్రతిరోజు నేను చూస్తూనే ఉన్నాగా మరి వాళ్ళమ్మగారినే కనుక్కోకూడదు చాచా దాన్నేమడిగేది దాని నోరు అసలే మంచిది కాదు అయినా వాళ్ళ కూతురు కదండీ ఆ బాధ్యత వాళ్లకు ఉండాలి మనమేదైనా అంటే నీకెందుకు అని అంటే బిక్కమొఘం వెయ్యాల్సిందే మా ఆవిడ మెల్లగా చెప్పింది అయినా మనకెందుకులే వచ్చేవారం చక్కెర తెచ్చిస్తా వస్తా మీనా అంటూ సుబ్బమ్మాంటి వెళ్ళిపోయింది నేను కాస్త హాయిగా ఊపిరి పీల్చుకున్నా పత్రికను అవతల పెట్టేశా రేడియో ఆన్ చేశా ఏవో పాటలు మొదలయ్యాయి మీనా లోపలికి రావా వస్తున్నానండి పాలు వేడి చేశా తోడు చేసి వస్తా ఖాళీ అందెలు గల్లు గల్లు అంటుంటే మా శ్రీమతి గదిలోకి రానే వచ్చింది తోడు వేశావా అడిగాను శ్రీమతిని దగ్గరకు తీసుకుంటూ వేశానండి నాకు తోడు కావాలి ఇదిగో వచ్చేసాగా మీకోసం అంది ముసిముసిగా నవ్వుతూ ఆమె చేతిలోని తాంబూలాన్ని అందుకుంటూ ఆ వేలు కొరికి వేశా అబ్బా మీరు ఇలా చేస్తే ఇంకొకసారి ఆకువక్క ఇవ్వను అంది బొంగమూతి పెడుతూ రేడియోలో పాట వస్తోంది ఆకువక్క లేకపోతే నోరు పండదు గోరువంక లేకపోతే చిలక ఉండదు పాట విన్నావుగా చేసిన తప్పుకు సారీ ఇక దరికి రావా అంటూ రేడియో ఆఫ్ చేశా నా గుండెలపై వేళ్ళు కదిలిస్తూ నవ్వుతూ పడుకుంది మీనా రెండు మూడు రోజులు గడిచిపోయాయి రోజుకు మల్ లా లంచ్ కోసం మధ్యాహ్నం ఇల్లు చేరుకున్నా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నా మా శ్రీమతి మీనాక్షి కొసరి కొసరి వడ్డిస్తోంది ఆవకాయలో శ్రీమతి నెయ్యి వేసింది అన్నంలోకి ఆవకాయ కలుపుకుంటూ అడిగా ఏంటి ఇవాళ విశేషాలు పక్కింటి సుబ్బమ్మ గారి ఇంటికి అల్లుడు వచ్చాడండి ఎవరి అల్లుడు అదే సుబ్బమ్మగారి కూతురు రేఖకి కాబోయే మొగుడు మొగుడు ఇంకా కాలేదన్నమాట మొన్న సంక్రాంతి రోజున నిశ్చితార్థం చేశారట వేసవిలో ముహూర్తం వివరించింది శ్రీమతి నేను సాంబార్ తినేసి పెరుగు తినడం ప్రారంభించా అయినా ఒకటి అర్థం కావడం లేదండి ఏమిటి చేతులు కడిగాక టవలుతో తుడుచుకుంటూ లేచి కుర్చీపై కొలబడ్డా ఇంకా పెళ్లి కావడానికి రెండు మూడు నెలలున్నాయి అప్పుడే ఎంచక్క రేఖ కాబోయే మొగుడితో రోజు సెకండ్ షో సినిమాలకెళ్తోంది షికార్లు కొడుతోంది మెల్లగా గుసగుసలాడినట్లు అంది మా శ్రీమతి తిన్న కంచాన్ని తీసి శుభ్రం చేస్తూ మొన్ననే శ్రీశైలం వెళ్ళి వచ్చారట అంది కంచం స్టాండులో పెడుతూ ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ ఆ పక్కింటి రాధమ్మగారు చెప్పారు అంటే రాధమ్మగారి కూతురు వీణ ఎవరితోనో స్కూటర్పై వెళ్ళడం అనే సుబ్బమ్మ చాడీకి ఇది ప్రతి చాడీ అన్నమాట బాగుంది వీళ్ళ వ్యవహారం వాళ్ళ పెళ్ళి వాళ్ళ మోగుళ్ళు వాళ్ళ ఇష్టం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎవరితోనైనా షికార్లు కొట్టే స్వేచ్ఛ ఉంది దాన్ని ఎవరూ కాదనలేరు అన్న శ్రీమతిని కాస్త ఉడికిస్తూ తమలపాకుకు సున్నం రాస్తూ శ్రీమతి అంది అది కాదండి ఆవిడ రాధమ్మ కూతుర్ని నానా మాటలు అయితే అంది కానీ ఇవాళ తన కూతురే కాబోయే భర్తతో స్వైర విహారం చేస్తుంటే నోరు మెదపదేం మా ఆవిడ గొంతులో ఇదేం న్యాయం అన్న భావం ధ్వనించింది మౌనంగా శ్రీమతి అందించిన తాంబూలాన్ని అందుకొని నోట్లో పెట్టుకున్నా అంతలో మీనా మీనా అంటూ సుబ్బమ్మ ఆంటీ కేక వేయడం వినిపించింది ఏం కావాలి ఆంటీ మా శ్రీమతి అడిగింది వంద నోటుకు చిల్లర కావాలి రెండు యాభైలు ఉన్నాయా మౌనంగా సుబ్బమ్మ నుండి మా ఆవిడ వంద నోటు తీసి నాకు ఇచ్చింది నేను రెండు యాభైలు ఇచ్చేశా ఊరికెళ్తున్నారా అడిగింది మీనాక్షి నా చేతుల్లోని రెండు యాభైలు ఆంటీకి అందిస్తూ లేదు మీనా అల్లుడు గారు వచ్చేవారం ఢిల్లీ వెళ్తున్నారు టికెట్ రిజర్వేషన్ కోసం ఇప్పుడు బయలుదేరారు ఏదేమైనా ఈ కాలం పిల్లలు కదా మడి కట్టుకు కూర్చుంటే ఏం లాభం సరదాగా వెళ్ళి వస్తే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేనే పంపిస్తున్న మా రేఖని చిన్న ఉపన్యాసం ఇచ్చి సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆటోలో రేఖ ఆమె ఉడ్బి ఇద్దరూ వెళ్ళే చప్పుడు వినిపించింది బెడ్రూమ్లోకి వస్తూ మా శ్రీమతి అందుకుంది వేరే వాళ్ళకో న్యాయం తనకో న్యాయమా మీనా వాళ్ళు ఏమైనా చేసుకొని అనవసరంగా నువ్వెందుకు బుర్రపాటు చేసుకుంటావు ఆమెను చూస్తుంటే గురువిందగించే జ్ఞాపకానికి వస్తోందండి అంది మా శ్రీమతి నా పక్కన కూర్చుంటూ మా శ్రీమతి పరిశీలనా పరిశీలనాశక్తికి లోపల నవ్వుకున్న ఆఫీస్కు టైం అంది అని గ్రహించాక బట్టలు మార్చుకొని బయలుదేరాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే